వార్తలు సమర్పిస్తున్న వారు పాడి రైతు కుటుంబాలు ఆత్మీయంగా పంచే స్వచ్ఛత శ్రేష్టమైన కరీంనగర్ డైరీ పాలు పాల పదార్థాలు ఇప్పుడు మన రామాయంపేటలో మెదక్ జిల్లా రామన్నపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయాలని స్థానికులు అఖిలపక్షం నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటికి 93వ రోజుకు చేరుకున్నాయి. నేడు దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రామన్నపేట బ్లాక్ అధ్యక్షుడు రమేష్ రెడ్డి మాట్లాడుతూ స్థానిక నాయకులు ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి మంత్రి హరీష్ రావులు చొరవ తీసుకుని వెంటనే రామన్నపేటను రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేసేందుకు కృషి చేయాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. ఉద్యమం ప్రారంభించి దాదాపు 6 నెలలుగా వస్తుంది. 6 నెలల్లో 3 నెలలు స్థానిక ఎమ్మెల్యేకి కానీ స్థానిక ప్రజామధ్యలకు కానీ జిల్లా మంత్రివర్యులకు కానీ మెమోరండాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు టెంపరీగా హామీ ఇస్తాము, మీకు 2 నెలల్లో డివిజన్ ప్రక్రియ మొదలుపెట్టి మీకు ప్రకటన చేయిస్తామని తెలపడం తెలిపింది. దాని సందర్భంలో పెట్టుకొని 2 సార్లు రామపేట బంద్ పెట్టేసి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు కదా తప్పనిసరి డివిజన్ ప్రకటన వెలువడతామని చెప్పి చూసి జేసీ తరఫున మలజ ఉద్యమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలకు ఒప్పుకోవడం జరిగింది. నేటికి 93 రోజులు నిరాహార దీక్షలు చేస్తున్నా కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఎమ్మెల్యే కానీ మంత్రివర్యులు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. నిజంగా ఇది సిగ్గుచేటు. రామాయంపేట ప్రజలు కానీ యువత కానీ ఇప్పటికైనా మేల్కొని స్థానిక ఎమ్మెల్యేకి బుద్ధి చెప్పవలసిన తారుణం ఆసనమైంది. నిన్న కాక మన అడగని పటంచోళ్ళు సీఎం గారు అడగందే తడావుగా ఎలక్షన్ హామీ ఏనో ఏదో హామీ లేకున్నా కూడా ఎలక్షన్ హామీ లేకున్నా కూడా ఆయన పటంచోళ్ళు రెవెన్యూ డివిజన్ ప్రకటన జరిగింది. కానీ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు ఆమె వెనక ఎమ్మెల్యే గారు వెనక తిరుగుకుంటారు. మన రామాయంపేటను అభివృద్ధి పట్టించుకోవడం లేదు. అభివృద్ధి పడి ఒక డిగ్రీ కాలేజీ దిక్కు లేదు. ఇక రెవెన్యూ డివిజన్ ప్రకటన లేదు. అంత జనాలంతా కూడా మొబైల్ లింక్ లేదు. ఆధార్కు మొబైల్ లింక్ లేకపోతే అందరు కూడా పెద్దమల్లి రెడ్డి కోనాపూర్ నాసింగ్ వెళ్ళడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారికి మేము గతంలో జేఏసీ తరఫున హామీ ఇవ్వడం పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆమె మాకు హామీ ఇవ్వడం కూడా జరిగింది. రెవెన్యూ డివిజన్ ప్రకటన కంటే ముందే కూడా ఒక ఆధార్ కేంద్రం ఏర్పాటు చేయడం మేడం అందాక ఇది చిన్న పని మీ చేతుల పని అంటే కూడా రామన్నపేటను నిర్లక్ష్యతోనే రామన్నపేటపై నిర్లక్ష్యతోనే ప్రకటిస్తున్నాము. నిజంగా ఎమ్మెల్యే గారికి రామన్నపేట అంటే ఎందుకో ఏమో అసహ్యంగా ఉంది. రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎమ్మెల్యే గారికి బుద్ధి చెప్తాము. రెవెన్యూ డివిజన్ ప్రకటన రాకపోతే రేపు 100వ రోజు పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేసి ఆమె నిరాశ ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. జై జయసి జై జై జయసి.